హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను పాలతో కొబ్బరి పొడి పాలతో కలిపి కొబ్బరి ఉండలు చేస్తున్నాను. యాలక్కాయ పొడి, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము, మిల్క్, 400 గ్రాముల మిల్క్. ఈ పాలు ఇలాగా బాగా దగ్గరగా మరగాలి, కోవాలాగా తయారవుద్ది, దగ్గరగా టైట్ అయిపోయి అప్పుడు మనం పంచదార వేయాలి. చూడండి, ఇలా దగ్గరికి మరుగుతుంది, ఇంకా దగ్గరకు మరగాలి, అలా టైట్ అవుతూ ఉంటుంది. బాగా టైట్ అయిన తర్వాత పంచదార వేసుకోవాలి. సరిగా మనం బాసుంది అయినా ఇలా కొట్టుకోవాలి దగ్గరికి, కాకపోతే అది మేగడి పైకి లాక్కోవాలి. పాలకోవ అంటారు చూసారా, పాలకోవ కూడా ఇలాగే దగ్గర కొట్టేసి తయారు చేసుకోవచ్చు. బాగా టైట్ అయ్యేదా కలుపుతూ ఉంటే అప్పుడు కోవ తయారైపోతుంది. చూసారుగా, ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మనం పంచదార వేసుకోవాలి. మనం ఇలాగా పంచదార కరగాలి, కరిగి మళ్ళీ కొంచెం పాకం వస్తుంది, కొంచెం టైట్గా పాకం వచ్చినప్పుడు కొబ్బరి పోసుకోవాలి. వేసుకోవాలి పంచదార. ఇప్పుడు దగ్గర పాకం వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ కొబ్బరి చూసారుగా, ఇందులో కొంచెం ఇలాచి పౌడర్. ఇప్పుడు నెయ్యి ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ముట్టగట్ట వేసుకోవాలి. తయారైపోయింది తర్వాత, ఆరిన తర్వాత మనం ఉండలు చేసుకోవాలి. బాదం పప్పు పల్సగా కట్ చేసుకొని దీనిలో కలిపి ఉండలు చేసుకోవాలి. ఇలాగా ఐస్గా కట్టుకొని కలిపి ఇప్పుడు మనం దీన్ని కలిపి ఉండాలి. కట్టే ప్యాన్ అన్న కట్టేలా తగ్గించుకోదు, స్పీడ్ దగ్గర ప్యాన్ ఏంటి డాడీ ఏంటిది చెప్తాను తర్వాత. చెప్పాలి చెప్పాలి పుచ్చేసింది, చెయ్యి కాలిపోతుంది.